నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వటానికి ఈ లైవ్కి వచ్చాను. మెగా ఫ్యామిలీ స్కూల్స్ని స్టార్ట్ చేసిందని, చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్గా ముందుగా శ్రీకాకుళంలో స్టార్ట్ చేసి తరువాత రాష్ట్రం మొత్తం ఈ స్కూల్స్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు అని ఒక న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అది నిజమా, అబద్ధమా, లేదా దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అన్న ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను ఈ లైవ్కి వచ్చాను. అది మీరు అందరూ కూడా చూసే ఉంటారు, చాలామంది కూడా చూశారు. రామ్ చరణ్ నాగేంద్రబాబు సమక్షంలో ప్రజెంట్ ఈ పర్యవేక్షణ జరుగుతుంది, ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. శ్రీకాకుళంలో మొట్టమొదటిగా స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ని చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్గా నామకరణం చేసి ఈ స్కూల్స్ని ప్రతి జిల్లాల్లో వ్యాప్తంగా వ్యాపింపచేయటానికి వీళ్ళందరూ కృషి చేస్తున్నారు, నాగేంద్రబాబు, రామ్ చరణ్ గారు. ఇది మెగా ఫ్యామిలీకి సంబంధించిన స్కూల్స్, అలాగే చిరంజీవి గారి అభిమానులకి వీటిల్లో రాయితీలు ఇవ్వబడతాయి అన్న మెసేజ్ ఒకటి వైరల్ అవుతూ సోషల్ మీడియా అంతా వెళ్తూ ఉంది. దాన్ని నేను చూశాను. చూసి నేను క్లారిఫికేషన్ తీసుకొని నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి లైవ్లోకి వచ్చాను. అది నిజమా, ఫేకా, లేకపోతే దాని వెనుక ఏంటి అసలు ఉద్దేశం? అది ఏదైతే చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్గా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తున్నారో దానికి చిరంజీవి గారి ఫ్యామిలీకి, అలాగే మెగా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం కూడా లేదండి. అది నేను క్లారిటీ తీసుకొని చెప్తా ఉన్నా. ఆ స్కూల్స్ని చిరంజీవి గారి అభిమానులు కొంతమంది, మెగా అభిమానిగా చెప్పుకునేటువంటి కొంతమంది చిరంజీవి గారి మీద ప్రేమతో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెట్టడం జరిగింది. అలాగే వారి పేర్లను కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగిందే తప్ప మెగాస్టార్ ఫ్యామిలీకి కానీ, అలాగే నాగేంద్రబాబు గారికి కానీ, రామ్ చరణ్ గారికి కానీ ఎవరికి కూడా దీంట్లో సంబంధం అనేది లేదు. ఇది క్లియర్. ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మీకు తెలుసు, ఒక బిజినెస్లోకి వెళ్లే ముందు వాళ్ళందరూ పొలిటీషియన్స్, ఇప్పుడు పొలిటికల్గా ఉన్నారు. ప్రతిదీ కూడా స్కోప్లో చూస్తారు. రేపు ఆ స్కూల్స్లో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మెగా ఫ్యామిలీ చూసారా ఎలా జరుగుతుందో, లేదంటే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసి వీళ్ళ మీద రుద్దే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అఫ్కోర్స్ వాళ్ళ మీద రుద్దితే మనందరం ఉన్నాం సోషల్ మీడియాలో విరుచుకుపడటానికి, వాళ్ళందరూ చెప్పేవి నమ్మొద్దు అని చెప్పడానికి. ఈవెన్ దేన్ అక్కడదాకా వెళ్ళటం కూడా అవసరం లేదు. కాబట్టి ముందుగా చెప్తున్నా, చిరంజీవి గారి మీద ప్రేమతో ఆయన అభిమానిగా పెట్టుండొచ్చండి, తప్పకుండా అక్కడ ఉండేవాళ్ళు మీరు సపోర్ట్ చేయాలంటే చేయండి, కానీ చిరంజీవి గారికి కానీ మెగా ఫ్యామిలీకి కానీ స్కూల్స్ కానీ ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇది క్లియర్ అండి. దయచేసి ఎవరు కూడా ఆ వదంతుల్ని మాత్రం నమ్మద్దు. చిరంజీవి గారి మీద అభిమానంతో చాలామంది ఆయన పేరును పెట్టుకోవచ్చు, ఆయన పేరును సినిమాల్లో వాడుకుంటుంటారు, అలాగే ఆయన బొమ్మని వాడుకుంటారు, ఫ్యామిలీ బొమ్మలు వాడుకుంటారు, అలాగే రాజకీయాల్లో వాడుకుంటారు చాలామంది, అలాగే బిజినెస్లో కూడా వాడుకుంటారు. మనం కూడా వాడుకుంటాం, ఎందుకంటే వాళ్ళ మీద అభిమానం కావచ్చు, మన బిజినెస్లు డెవలప్ అవుతాయి వాళ్ళ పేర్లు పెట్టుకుంటే అన్న ఉద్దేశం అది కూడా అవ్వచ్చు. మంచిదేనండి, మీరు పెట్టుకుంటే ముందుకెళ్ళండి తప్పకుండా. కానీ దానికి చిరంజీవి గారి ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు అన్న విషయాన్ని మాత్రం మీకు నేను చెప్పడానికి మాత్రమే ఈ లైన్లోకి వచ్చాను. రేపు వారి మీద వాళ్ళు స్కూల్స్ మంచిగా ముందుకెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎటువంటి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే దయచేసి మెగా ఫ్యామిలీకి అంటగట్టకండి. దానికి మెగా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదని మాత్రం ఘంటాపథంగా విత్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో చెప్పగలుగుతున్నాను. సో దయచేసి అందరూ అర్థం చేసుకోండి, అది వైరల్ చేయకండి. ఇలాంటివి కన్ఫర్మేషన్ లేకుండా వైరల్ చేస్తే అది ఒక పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై హింద్. Thank you very much.